నెట్ కాలం వచ్చాక వదంతి వార్త అవుతోంది, వార్త వదంతి అవుతోంది. తాజాగా ఏదైతే ఇది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే ఆ మధ్యకాలంలో జరిగిన ప్రచారం సెక్స్కు పనికిరారని, లేకపోతే పిల్లలు పుట్టరని, లేదంటే కనుక రకరకాల గోమూత్రాలని ఇట్లా పిచ్చి పిచ్చి ఎలాగ ప్రచారాలు చేశారో, ఇప్పుడు తాజాగా చైనాకి సంబంధించినటువంటి కొన్ని దోమలంట, అవి వయాగ్రా దోమలంట, వాటి మీద వయాగ్రా పరీక్షలు చేస్తుంటే అవి ఆ తర్వాత మిస్ అయ్యి జనంలోకి వచ్చినాయి. అవి కుట్టడంతో కొంతమంది ఇక సెక్స్ మ్యానియాక్స్ లాగా మారి ఊరి మీద పడి కనబడ్డటందరి మీద పడి మీద పడిపోతున్నారు, లేడీస్ జెంట్స్ మీద, జెంట్స్ లేడీస్ మీద అంటూ ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అసలే చైనా వుహాన్ వైరస్ లీక్ సంస్థ కాబట్టి దాని మీద అందరూ కూడా కొంత మేరకు నమ్మేయడం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత క్రాస్ చెక్ చేస్తే ఇది అసలు ఒక అంటే సర్కాస్టిక్ సెటారికల్ వెబ్సైట్ వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్ .com వాళ్ళు ఇది సెటారికల్గా వేసినటువంటి అంశం, దాన్ని ఈ విధమైనటువంటి ప్రచారంలోకి తెచ్చారన్నటువంటి విషయం ఐడెంటిఫై అయింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వదంతి ఏంటి, వార్త ఏంటి అనేది కూడా అర్థం కానంత విధంగా జనాలలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది.